గుడ్ మార్నింగ్ ఆల్. ఇప్పుడే మా బేవర్లో సైర అయింది. సినిమా గురించి చెప్పాలంటే ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడు, తొలితరం స్వతంత్ర సమరయోధుడు సినిమాని అంతకన్నా గొప్పగా చిత్రీకరించారు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఎవరైతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు వారసులు అబ్జెక్షన్లు పెట్టారో వాళ్ళందరూ ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు చేసింది తప్పు, నరసింహారెడ్డి లాంటి గొప్ప దానకనులు పోరాట యోధుడి గురించి మనం డబ్బులు ఆశించామన్న విషయం వాళ్ళు తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఇంకా సినిమాలో ఉన్న నటీనటులు అందరూ ఎంతో గొప్ప గొప్పగా యాక్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత ముఖ్యంగా చెప్పవలసింది ఎవరంటే తమన్నా. మేము మొదటి సినిమాకి వెళ్ళేప్పుడు తమన్నా మీద నెగిటివ్ ఒపీనియన్తో వెళ్ళాం, బట్ లోనకి సినిమాకి వెళ్ళిన తర్వాత తన ఏదైతే చేయగలదో ఆ క్యారెక్టర్ ఈ సినిమాలో తనకిచ్చారు. అంటే తన డ్యాన్స్లో చాలా బాగుంటుంది కాబట్టి దానికి సంబంధించిన కళాత్మకమైన రోల్ ఆమెకి ఇవ్వటం వలన 100కి 100% న్యాయం జరిగింది. ఇంకా మరి ముఖ్యంగా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ తరానికి కావాల్సింది ఏంటంటే బతికినంతకాలం వాళ్ళకి అవకాశం ఉన్నంతకాలం అధికార కాంక్షతో చేయవలసిన తప్పులన్నీ చేసి తర్వాత వాళ్ళ మీద తీస్తున్న బయోపిక్లు అవసరం లేదు. ఇలాంటి గొప్ప స్వతంత్ర సమరయోధుల సినిమాలే ఈరోజు సమాజానికి అవసరం. ఇంకా మరో విషయం ఏంటంటే ఇన్నాళ్ళు చిరంజీవి ఫ్యామిలీని మెగా ఫ్యామిలీ అనేవారు, మెగా ఫ్యామిలీ అంటే ఎక్కువ మంది ఉన్నారు పెద్దోడు ఇవన్నీ ఏమో రకరకాల ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ విషయంతో మనం అందరూ సినిమాని ఖచ్చితంగా డబ్బు కోసమే తీస్తారు, కానీ ఇప్పుడు చిరంజీవి కుటుంబానికి మెగా ఫ్యామిలీ అన్న పదం సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది డబ్బులు వస్తాయా రావా అని ఆలోచించకుండా ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏం కలపకుండా డబ్బు కోసం కేవలం వాళ్ళకున్న సినిమా పట్ల వాళ్ళకున్న అభిరుచితో పాటు ఉయ్యాలవాడు నరసింహారెడ్డి గారి కథను చిత్రీకరించాలన్న విధానంలో వాళ్ళు ఖర్చు చేసిన దాన్ని బట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారిని మెగా ఫ్యామిలీ అని వాళ్ళ సభ్యులందరినీ పిలవడానికి ఈ రోజుతో ఎవరికి ఎటువంటి సంకోచం లేదు. ఇలాంటి మంచి సినిమాని మరిన్ని సినిమాలు మరింతమంది హీరోలు మరింతమంది ప్రొడ్యూసర్లు తీయాలని, అలాగే ఇలాంటి మంచి సినిమాలని ఆదరించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, ఈ సినిమాని ప్రేక్షకులకు దూరం చేయడానికి ఎన్నో రత్నాలు గ్రహాలు ఎన్నడ్డొచ్చినా వాటిన్నింటినీ దాటుకుని చిరంజీవి కొందరు వాడు కాదు అందరు వాడు అని మళ్ళీ నిరూపించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు.